రవీంద్ర కుమార్ గారు, మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్కి డైరెక్టర్గా ఉన్నారు. అసలు గమనిస్తే మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, సుస్థిరంగా కూడా ఉంది. మరి ఈ ఎస్ఓఎస్ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఈ సంస్థ భారతదేశంలో కూడా ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ని పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇప్పుడు అంటే నేను నీటి పరిస్థితి చెప్తాను, దాని తర్వాత మీకు అసలు ఎక్కడ ఏ గ్రామం ఏర్పడ్డా దాని వెనక ఒక కథ ఉంది. సో మీకు దాన్ని కొంత చెప్తాను. ఇప్పుడు నేటి పరిస్థితి చూస్తే మనం కుటుంబ వ్యవస్థ అన్న ఏదైనా కూడా ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ఈ రోజుకి దాదాపుగా 2 కోట్ల మంది పిల్లలు అయితే తల్లిదండ్రులైనా కోల్పోయి ఉన్నారు లేదా వదిలివేయబడ్డన్నారు ఈ రోజుకున్న పరిస్థితి. ఇది ఒక 2021కి ఆలోచిస్తే 2.4 కోట్లకు చేరే అవకాశం ఉందనేది ఒక అంచనా. సో ఈ స్థితిలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి వదిలివేయబడ్డ పిల్లలున్నారు, వీళ్ళకి సంరక్షణ అవసరం. అందుకని ఇక్కడ ఎంత కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉన్నా కూడా మనకి ఇది ఒక అవసరంగా ఉంది. ఎందుకు అంటే మనము ఇక్కడ కుటుంబాలను చూడటం లేదు, మనం తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సంరక్షణ ఎలా అందించాలనేది చూస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు నేను మీరు ఒక 50 సంవత్సరాలు ఇప్పుడు మీరు ఈ సంఖ్య ఉందండి, పాతగా ఆ రోజులు లేదు కదా అని. ఏ గ్రామం ఏర్పడ్డా కూడా బాలల గ్రామం, తెలుగులో బాలల గ్రామం అంటాము ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ని, ప్రతి గ్రామము ఏర్పడటానికంటూ ఒక చరిత్ర ఉందండి. ఏంటి అంటే మీరు తీసుకోండి, ఇప్పుడు మా దగ్గర మా విలేజెస్ ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి, వైజాగ్ ఉంది, నాగపట్నం ఉంది, పాండిచ్చేరి ఉంది, లాతూర్ ఉంది, భుజ్ ఉంది, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డటువంటి ప్రాంతాలు. లాతూర్లో భూకంపం కావచ్చు, భుజ్లో సైక్లోన్ కావచ్చు, వైజాగ్ జరిగిన తర్వాత మొదలుపెట్టి జరిగిన తర్వాత ఎస్ఓఎస్ గ్రామం అనేది ఏదో ఎక్కడో ఒక దగ్గర పెట్టేయటం అనేది కాదండి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడ్డప్పుడు అక్కడ రిలీఫ్ యాక్టివిటీ మొదలు పెడతాం. ఇప్పుడు సైక్లోన్ సారీ మన భూకంపాలు కానీ, భూకంపాలు కాకుండా భూకంపాలే కానివ్వండి ఏమైనా కానివ్వండి ఏర్పడ్డప్పుడు అక్కడ రిలీఫ్ కార్యక్రమాలు మొదలు పెడతాం. ఆ రిలీఫ్ కార్యక్రమాలలో ఖచ్చితంగా ఒకటి చూడటం జరుగుతుంది. ఏంటి అంటే పిల్లల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన పరిస్థితి కావచ్చు, ఇంకోటే కావచ్చు ఏంటి. సో ఇక్కడ ఈ వీళ్ళకి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఆ యొక్క రిలీఫ్ కార్యక్రమాలలో నుంచి పుట్టుకుని వచ్చేదే బాలల గ్రామం. ఎస్ఓఎస్ బాలల గ్రామం. సో అంటే ఇక్కడ ఎంతోమంది పిల్లలు తమ కుటుంబాన్ని కోల్పోయారు. సో వీళ్ళకి ఒక ఆశ్రయం కావాలి, సంరక్షణ కావాలి. ఈ సంరక్షణ ఎలా చేయాలి అనుకుంటే మనది మళ్ళీ అది వచ్చేసరికి ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ యొక్క కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే వెళ్తారు. సో ఈ రకంగా మనకి ఇక్కడ కూడా ఈ యొక్క బాలల గ్రామం యొక్క ఇంపార్టెన్స్ కానీ కావాల్సిన అవసరం కానీ ఉంది. అయితే అది మ్యాన్మేడ్ కలామిటీ కావచ్చు లేదా న్యాచురల్ కలామిటీ కావచ్చు, అది మనిషి ద్వారా ఏర్పడ్డ వైపరీత్యము కావచ్చు లేదా ప్రకృతి రీత్యా ఏర్పడ్డ వైపరీత్యమే కావచ్చు. అంటే కొన్ని మనకి కల్లోల ప్రాంతాలు ఉంటాయి, మావోయిస్టుల కల్లోలు, మావోయిస్ట్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు, మత కల్లోలే కావచ్చు, ఏ రకంగా ఉన్నటువంటిదైనా కావచ్చు, లేదా మనకి ఈ సునామీ కావచ్చు, భూకంపాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నాగపట్నం ఉందండి, నాగపట్నం సునామీ ఎఫెక్టెడ్ ఏరియా. సో పాండిచ్చేరి సునామీ ఎఫెక్టెడ్ ఏరియా. ఈ వైజాగ్ ఉంది, దివిసీమ తుఫాన్ టైప్లో టైంలో నుంచి అది వచ్చింది. సో ఈ రకంగా ప్రతిదానికి అంటూ ఖచ్చితంగా ఒక చరిత్ర ఉంది. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే మానవుడు తన సొంతంగా సృష్టించినటువంటి సమస్య వల్ల పిల్లలు అనాథలు కాకుండా, పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోకుండా ఉండాలి, వాళ్ళని కాపాడుకోవాలి, మంచి పౌరులుగా ఎదిగేలా చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ బాలల గ్రామాలు. బాగుందండి, నమస్కారం.